ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వేరే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది గైస్ మనకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూస్ చేసి జాబ్ లకి అయితే తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో లైక్ సపోర్ట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెంకెల నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గెస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అన్నమాట గెస్ట్ ఇక కంపెనీ వచ్చేసి లాంగ్వేజ్ పోస్ట్ లను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్ గా ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గెస్ ఇక్కడ చూడండి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రామ్ హోమ్స్ బాగుంటుంది అయితే ప్రొవైడ్ చేస్తామంట సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అదే విధంగా వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వల్లే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్ లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసుకొచ్చి మీరు కస్టమర్ సపోర్ట్ అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్స్ ఇక లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేట్ గా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత సాలరీ కనుక చూసుకుంటే కేసుకొచ్చు రీజనల్ లాంగ్వేజెస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి అప్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్ పరాణితే ప్రొవైడ్ చేయడం అదే అదేవిధంగా ఎవరైతే ఫ్రెంచ్ లాంగ్వేజెస్ కి సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి అప్ టు టెన్ లాక్ పరాన్ సార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకు రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ అనమాట సో ఇక కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మీకు స్టార్టింగ్ సాలరే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అన్నమాట గెస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ చూడండి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేసి ఉంటుంది సో ఈ షిఫ్ట్స్ వచ్చేసి మనకు నైన్ అవర్స్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదే విధంగా వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టు ఫైవ్ డేస్ ఏ వీక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అంటే వారానికి మీరు ఐదు రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది టూ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గెస్ ఇక్కడ మనకు ట్వెల్త్ డిప్లమో ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట ఇంటర్ డిప్లమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్లో పాస్ అవుట్ చూపే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట సో ఇక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చే అదే విధంగా ఈ నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పెన్స్ క్యానట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అదే విధంగా ఈ నోటిఫికేషన్కి బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాన్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే మనకు స్పెసిఫిక్గా ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది నైన్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక ఏజ్ లిమిట్ ఉన్నవాళ్ళైతే అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఫిర్య పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ ఛాన్స్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి జాబ్ డిస్క్రిప్షన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది వేసి కొంచెం మనకు దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ రిమోట్ రోల్ ఫర్ ఎక్కువ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో మీరు ఓకే ఏంటంటే సో మీరు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అండ్ అలాగే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లో కస్టమర్స్ తో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా సో కస్టమర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ తో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే మీరు ఇంగ్లీష్ లో వాళ్ళకి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్న అంటే వాళ్ళకి హిందీలో అయితే మీరు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే కంపెనీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా కస్టమర్స్ ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో క్వశ్చన్స్ కి సంబంధించి కావచ్చు సో మీరు వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్ లో అర్థం చేసుకుంటారో సో ఆ యొక్క లాంగ్వేజెస్లో అయితే మీరు వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా మీరు కస్టమర్స్ తో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు సో ఇక్కడ చూడండి మనకు అదే మెన్షన్ చేయడం జరిగింది రెస్పాన్సిబుల్ ఫర్ లిజనింగ్ అండ్ ప్రీషియస్లీ ఇంటర్ప్రిటింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ లాంగ్వేజెస్ స్పీకింగ్ పర్సన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టు హిందీ ఆర్ హిందీ టు ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ కస్టమర్స్తో మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కస్టమర్స్ ఏదైతే లాంగ్వేజెస్లో మీకు ప్రాపర్ ప్రాబ్లమ్స్ చెప్తారో సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేటువంటి లాంగ్వేజెస్ అయితే మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మీరు వంటి ఓకే వన్స్ మీరు ఇంకా పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి స్కిల్స్ కనుక చూసుకుంటాయి గెస్ ఇక చూడండి రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్ షుడ్ బి హైలీ ప్రొఫిషియెంట్ ఇన్ బైలింగ్ వెల్ స్పీకింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గెస్ మీకైతే టూ లాంగ్వేజెస్ అయితే ఉండాలన్నమాట అది మనకు ఇంగ్లీష్ తెలుగు కావచ్చు లేదంటే ఇంగ్లీష్ హిందీ కావచ్చు అలా సో హిందీ తెలుగు కావచ్చు లేదంటే తెలుగు టు ఇంగ్లీష్ కావచ్చు ఇలా టూ లాంగ్వేజెస్ కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు మీకైతే గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్ మనకు స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి కదా సో ఇక లాంగ్వేజెస్లో మీకు అర్థం చేసుకోండి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి లాంగ్వేజెస్లో దీంతో పాటు గుడ్ లిసనర్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని హ్యాండిల్ చేసిన కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట దీంతో పాటు మీరు ఫ్లెక్సిబుల్ గా రొటేషనల్ షిఫ్ట్స్ లో ఓకడానికి విల్లింగ్ అనుకుంటుంది హ్యాపీగా అయితే చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇక షిఫ్ట్స్ లోచడానికి విల్లింగ్ అనుకుంటే హ్యాపీగా అయితే చేసుకోవచ్చు వీక్లీ ఫైవ్ డేస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది టూ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు లో అప్డేట్ చేసి అప్లైతే చేసుకోండి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు నోటిఫికేషన్ చాలా గా మెన్షన్ చేయడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇంటర్వ్యూ రౌండ్స్ అని చెప్పేసి ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ వచ్చేసి మీరు అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు సో కాంటాక్ట్ అయితే మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత వచ్చేసి ఆంకెట్ క్యాట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ అంటే ఇంగ్లీష్ అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ హిందీ కావచ్చు లేదంటే మీరు ఏ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇక లాంగ్వేజెస్లో మీకు సో ఇక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సో మీకైతే కంపల్సరీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి హిందీ లాంగ్వేజ్ వస్తే మీకు యాడ్ అడ్వాంటేజ్ అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎవరైతే లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఆపరేషన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట ఓవర్ ది వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా వీళ్ళ యొక్క ఆపరేషన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి వచ్చేసి క్లయింట్ వర్చువల్ రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో సెలక్షన్ మొత్తం కూడా మనకు ఆన్లైన్ లోనే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకునే ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూస్తే స్సుకున్నట్టు గెస్ట్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఎస్టేజ్ ఆప్షన్ ఫోర్ డాట్ కామ్ అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ తెల్ల ఓపెన్ అవుతున్నట్టు ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఒకటికి రెండు క్లియర్ క్లియర్గా చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఫామ్ అయితే ఉంది ఒక ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు ఫుల్ నేమ్ అదే విధంగా ఈమెయిల్ అయితే చేసేయండి తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ ఇంటర్ అయితే ఇంటర్ డిప్లమో అయితే డిప్లొమా లేదంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే సో ఇక డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదే అదేవిధంగా క్వాలిఫికేషన్ స్టేటస్ ప్రజెంట్ అయితే మీరు చదువుతున్నారా లేదంటే మీ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిందని చెప్పేసి మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యాథ్స్ మీరు కంప్లీట్ అని చెప్పేసి మెన్షన్ చేసేదండి తర్వాత వచ్చేసి జెండర్ మెయిల్ అయితే మెయిల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి మెరిటల్ స్టేటస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సింగిల్ మ్యారెడ్ అని చెప్పేసి అదే విధంగా మీకు ఏజ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది కరెంట్ స్టేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి అదే తెలంగాణ అయితే టీఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి తర్వాత వచ్చేసి మీకు కరెంట్ సిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కావచ్చు ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీకు బీపీఓ జాబ్స్ కావచ్చు అదే విధంగా సేల్స్ జాబ్స్ కావచ్చు హెచ్ఆర్ జాబ్స్ కావచ్చు ఫినాన్స్కి సంబంధించి కావచ్చు ఇలా మీకు ఏ విభాగంలో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు అయితే ఎక్స్పీరియన్స్ అయితే మీరు మెన్షన్ చేయండి ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ కనుక నాట్ అప్లికేబుల్ ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఆర్ లాస్ట్ కంపెనీ నేమ్ అయితే అడుగుతున్నారు ఫ్రెషర్స్ అయితే ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేయండి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉందో ఇక కంపెనీ అయితే మెన్షన్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అండ్ లాస్ట్ కంపెనీ శాలరీ అయితే అడుగుతున్నారు సో మీరు సాలరీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెషర్స్ అయితే జీరో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ది లాంగ్వేజెస్ యూ కెన్ రీడ్ రైట్ అండ్ స్పీక్ ఫ్లూయెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గెస్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ మీకు మాట్లాడడం రాయడం ఫ్లూయెంట్గా వచ్చో సో అవైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో మనకి ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి తెలుగు వచ్చినప్పుడు అప్పుడైతే చేసుకోవచ్చు సో తెలుగు ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్ అయితే మ్యాండి అనమాట సో ఇక లాంగ్వేజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో మీకు అదర్ లాంగ్వేజెస్ వచ్చిన కూడా ఇక లాంగ్వేజెస్ కూడా మీద సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి అదేవిధంగా యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అవుట్ ఆఫ్ టెన్కి వచ్చేసి మీరు ఎంత రేటింగ్ అయితే ఇస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో మాక్సిమం మీరు సెవెన్ టు ఎయిట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూ హ్యావ్ ల్యాప్టాప్ ఆ డెక్స్టాప్ కంప్యూటర్ ఫర్ వర్క్ అయితే అడుగుతున్నారు సో ఉంటే అండి లేదంటే సో నో బట్ ఐ విల్ అరేంజ్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేసేసేయండి అండ్ అలాగే వైఫై కనెక్షన్ ఉందని అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి అదేవిధంగా ల్యాప్టాప్ అయితే అడుగుతున్నారు గైస్ కంపెనీ వల్ల ల్యాప్టాప్ అయితే ఇస్తారు బట్ వీళ్ళు మ్యాండేటరీ ఫీల్డ్స్కి అయితే అడుగుతున్నారు కాబట్టి సో కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ల్యాప్టాప్ అయితే అడుగుతున్నారు కాబట్టి మాక్సిమం మీరు ఫోర్ ఆర్ సిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ ప్రొసెసర్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ మీరు ల్యాప్టాప్ ప్రొసెసర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది మాక్సిమం ఐ త్రీ ఆర్ ఐ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేస్ ల్యాప్టాప్ లేకపోతే సో మీరు ఐ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్ బట్ ఐ విల్ అరేంజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ విండోస్ అయితే అడుగుతున్నారు మాక్సిమం మీరు విండోస్ సెవెన్ ఆర్ విండోస్ టెన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఉన్ యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ సెలెక్షన్ నోటీస్ పేరు అడుగుతున్నారు సో మాక్సిమం ఇమ్మీడియట్గా చెప్పి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ చేసి ఇక్కడ యాడ్ సల్ పైన క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో రెజ్యూమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అవుతుంది మ్యాక్సిమం టెన్ ఎంబీ అయితే చూసుకోండి రెజ్యూమ్ సో పీడఫ్ ఫార్మెట్లో అయితే మీరు అప్లోడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అవుతుంది సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసి చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇవ్వ రెస్పాన్స్ యాజ్ బెన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అలా వస్తేనే అప్లికేషన్ ఫోన్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సరైతే అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అప్లెన్ లింక్ అయితే అవైలబుల్ ఉంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే గెస్ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో ఇచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్